ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి రాయలసీమ పడింది అంటే రాయలసీమ రాజకీయం ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చింది అంటే రాయలసీమ ఇప్పుడున్న రెండు పార్టీల నాయకులకు కూడా అంటే అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇద్దరికీ కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతమే ఇద్దరూ అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇద్దరూ కూడా అక్కడ బల నిలు నిరూపణ చేసుకునే పరిస్థితి వచ్చిందా అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం ఎందుకంటే ఉత్తరాంధ్రలో కానీ కోస్తాంధ్రలో కానీ ఎంతో కొంత పట్టు ఉంది టీడీపీకి అనుకుంటున్న సమయంలో రాయలసీమలో పూర్తిగా పట్టు కోల్పోతుంది అనే ప్రచారం జరుగుతుంది అదే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరుగుతుంది రాయలసీమలో అనేది ఎందుకు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజలు ఆదరించిన సందర్భం అంటే ఎందుకు ఏంటనే దానికి పెద్దగా కారణం ఉండాలి ఉండవు కానీ రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని సరిగ్గా పట్టించుకోలేదు అనే అపవాదైతే ఆయన మీద ఉంది రెండు వేల పదకొండు నుంచి కూడా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి హవా అప్పుడే మొదలైంది ఎందుకంటే సీమ ప్రాంతానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు అసలు సిసలైన నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం అయితే ఆయన చేశారు ఆయన అందులో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే పక్క జిల్లాలకు చెందిన చంద్రబాబు సీమ ప్రాంత వాసి అయ్యుండి కూడా జనాలు మాత్రం ఆయన ఆదరించలేకపోయారు అనేది అందుకే రాయలసీమ జిల్లాలో జగన్కి తిరుగు లేకుండా పోయింది అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ మీద ప్రధానంగా దృష్టి సారించడం అక్కడ సమస్యల మీద పోరాటం చేయడం సమస్యలను అక్కడ ఇమీడియట్గా ఆయన పరిష్కరించడం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా రాయలసీమ గురించి పోరాటం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాంత సమస్యలన్నీ పూర్తిగా సమస్య పోయేలాగా పూర్తి పరిష్కారాలు వెతుకుతున్నారు అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం కానీ నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ అంటే సీమ అనే మచ్చని పూర్తిగా తుడిచివేయాలి రాయలసీమ కరువుసీమ కాదు అని చెప్పి ఈయన అధికారంలో ఉన్న ఉన్నప్పుడే రాయలసీమను సస్యశ్యామలంగా చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు రాజధాని అంటే జ్యుడిషియల్ రాజధాని కూడా ప్రకటించారు అలాగే అక్కడ హైకోర్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కడపలో స్టీల్ ప్లాంట్ అలాగే సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ మీద చాలా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఇద్దరిలో కంపేర్ చేస్తారు ే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజల్లో ఆ నమ్మకం కూడా పెరిగింది రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా తాగు అలాగే సాగునీరు అందించాలి అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ కూడా ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని సామర్థ్యం పెంచడం చాలా అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల నిర్ణయం తీసుకోవడం దీంతో ఆ ప్రాంత వాసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకం మరింతగా పెరుగుతోంది రోజు రోజుకి కూడా అంటే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మాత్రమే కాస్త కోస్తో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో అని కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ తప్ప ఇంకా రాయలసీమలో అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా కంప్లీట్గా రేపు ఎన్నికలు వస్తే తుడిచిపెట్టేపోయేలాగా ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు అనేది కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో చూసుకుంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలు పడిపోయింది వచ్చే ఎన్నికల్లో ఒక ఒకవేళ ఇంకా మించి చతికిలు పడిపోయిన ఆశ్చర్యం అవసరం లేదు ఎందుకంటే రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అలాగే ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అక్కడ పుంజుకోవాలి అంటే ఆ స్థానాలు దక్కించుకోవాలంటే సాధ్యమవుతుందా తెలుగుదేశం పార్టీకి ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో తిరుగులేదు జగన్ మించిన తోపు లేరు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి